అల్లు అర్జున్ దర్శకుడు హర్ష శంకర్ కాంబినేషన్ లో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలోని గుడిలో బడిలో మడిలో ఒడిలో అనే పాటలో వాడిన కొన్ని పదాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగుతుండటంతో హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. నేను బ్రాహ్మణుడినే, నా కులాన్ని ఎందుకు కించపరుస్తాను, దయచేసి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. అయితే వివాదం సద్దుమణగలేదు. ఈ పాటలో ఉపయోగించిన అగ్రహారం, తమలపాకు అనే పదాలను తొలగించాల్సిందేనని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఇప్పుడు ఆయా పదాలను తొలగిస్తామని హరీష్ ప్రకటించాడు. ఈ పాటలో ప్రయోగించిన నమక చమకాలు, ప్రవర, అగ్రహారంతో పాటు అన్ని పదాలను తొలగిస్తామని ఆ పాట రచయిత సాహితీ కూడా వెల్లడించాడు. ఈ రోజు బ్రాహ్మణ సంఘం నేతలు హరీష్ శంకర్ సాహితీలను వారి కార్యాలయంలో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.